సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో టౌన్ హాల్ నందు బీజేపీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాజ్పేయి చిత్రపటానికి పట్టణ బీజేపీ నాయకులు దనాల ప్రసాద్, దేవిశెట్టి మురళి, చింతల వెంకటేశ్వర్లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ ఉన్నత నాయకుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని, గుర్రంపోడు రైతు భరోసా యాత్రలో బీజేపీ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అనంతరం బీజేపీ నాయకులు తిరుమలరావు మాట్లాడుతూ, హుజూర్నగర్ ప్రాంత సమస్యల పరిష్కారానికై గవర్నర్ సుందర రాజన్ కి నివేదిక పంపామని, కావున తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఈ జయంతి వేడుకల్లో రామరాజు, వినయ్, గోపి, కోటయ్య, సైతా నాయక్, రవి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక మంచి, మీరందరూ పోరాటం చేయడానికి, ఎందుకంటే ఎంతో మంది ఉద్యమకారులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు కాబట్టి, తప్పకుండా 2023లో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా ఎగరడం ఖాయం. హుజూర్నగర్ ప్రాంతంలో చూసుకుంటే ఇక్కడ ఎంతో మంది, నేను వచ్చిన తర్వాత దాదాపు కొంతమంది ఇక్కడ వ్యాపారస్తుల్ని కలిస్తే దుమ్ముమయం మొత్తం. ఈరోజు ప్రజలు ఇక్కడ ఓట్లేసి గెలిపించారు. ఈరోజు ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. హుజూర్నగర్ ప్రాంతంలో డ్రామాలు చేస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్లకు దండయాత్ర చేస్తున్నారు, ఒకళ్ళంటే ఒకళ్ళు రాజకీయం చేస్తున్నారు. కానీ ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూడండి, వ్యాపారస్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మామూలుగా పౌడర్ రాసుకోవాల్సిన అవసరం లేదు ముఖానికి, ఆటోమేటిక్ గా ఆ దుమ్ము మొత్తం ముఖాల మీద పడుతుంది. ఇంత ఘోరంగా ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. పాపం రైతులు కష్టపడి 3-4 నెలలు కష్టపడి ఆ వడ్లు మొత్తం తరలిస్తే ట్రాక్టర్లలో, ట్రాక్టర్ ఇక్కడ ఈ గుంతలమయం రోడ్ల వల్ల మొత్తం కిందపడి వడ్లు మొత్తం నాశనమవుతున్నాయి. ఇదా మనం కోరుకున్న తెలంగాణ, ఇదా మనం కొట్లాడిన తెలంగాణ. కాబట్టి మిత్రులారా, మీరంతా ఆలోచన చేయాలి. మన భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదిన వేడుకల్ని మనం ఘనంగా నిర్వహించుకున్నాము. ముఖ్యంగా ఈరోజు గతంలో ఎంతోమంది ప్రధానమంత్రులు మన దేశానికి వారి సేవలు అందించారు. అందులో వాజ్పేయి గారి సేవలు గర్వించదగ్గ విధంగా ఉన్నవి. వారి నాయకత్వంలో 24 ప్రాంతీయ పార్టీల సహకారంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళారు. అంతేకాకుండా ఎన్నో దేశం మొత్తం కూడా ఎన్నో గ్రామీణ ప్రాంతాలకి ఉపయోగం జరిగే కార్యక్రమాలు చేశారు. వాటిలో మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలకి 100,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం జరిగి పల్లె ప్రజలకి అవి ఎంతో ఉపయోగంగా జరిగినవి. అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఇవాళ ప్రజలకి ఉపయోగపడుతున్నాయి, వారు చేపట్టిన కార్యక్రమాలు. కాబట్టి వారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం మనందరి అదృష్టంగా మరి మనం ఈరోజు భావించవచ్చు. అట్లే కాకుండా ఈరోజు మన ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా హుజూర్నగర్, ఇటు గుర్రంపొడు భూ సమస్య కావచ్చు, హుజూర్నగర్ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యల గురించి గత 15 రోజుల క్రితం గవర్నర్ గారికి నివేదిక పంపించినాం. ఆ నివేదిక సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు సమాధానం కూడా చెప్పలేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆ నివేదిక సంబంధించి ముఖ్యమంత్రి గారు తక్షణం సమాధానం చెప్పాలి, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ మేము చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు